హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే. వినాయక వ్రతమునకు కావలసిన పూజా సామాగ్రి: పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, అగరబత్తులు, కర్పూరము, గంధం, తమలపాకులు, వక్కలు, ఖర్జూర, గరిక, 21 రకముల ఆకులు కలిసిన పత్రి, అక్షంతలు, కొబ్బరికాయలు, వినాయకుని బొమ్మ, పంచామృతాలు అనగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, ఇవన్నీ విడివిడిగా కానీ కలిపి కానీ ఉంచుకొనవచ్చు. వస్త్రములు ప్రత్తితో తయారు చేసుకునవచ్చును. యజ్ఞోపవీతం, ఇది కూడా ప్రత్తితో తయారు చేసుకునవచ్చును. అలంకారములు పాలవెల్లి, వినాయకునికి చిత్రం అనగా గొడుగు, నైవేద్యమునకు రకరకముల పండ్లు, మంచి నీటితో ఒక గ్లాసు, ఉద్ధరిణి అనగా స్పూన్, ఇవి వినాయకుని పూజకు కావలసిన సామాగ్రి. మరి ఒక విషయం వినండి, ఈ క్యాసెట్ ద్వారా పూజ చేసుకున్న తర్వాత మీ బ్రాహ్మలను పిలిచి పూజాంగ దక్షిణా తాంబూలం ఇవ్వడం మర్చిపోకండి. ఒకవేళ పూజారి దొరకని ఎడల ఏదైనా ఆలయం నందు పరమేశ్వరార్పణ బుద్ధితో హుండీలోనే వేయండి, లేదా గుళ్ళో పూజారికైనా ఇవ్వవచ్చు, లేదా పేదలకైనా పంచడం మర్చిపోకండి. ఇక పూజ ప్రారంభిద్దామా? గంట వాయించండి. ఆగమార్దంతు దేవానాం గమనార్ఘ్యం తు రక్షసాం కురు గంటారవంతత్వ దేవతాహ్వాన లాంఛనం. తరువాత దీపం వెలిగించండి. దీపం ప్రజ్వాల్య ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే యత్న యోగే స్మరామి యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువార్మీతిర్మతిర్మమ స్మృత్యే సకల కళ్యాణాం భాజనాం మిత్రజాయతే పురుషం తమజం నిత్యం ప్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం ఏషాం హృద్దిస్తో భగవాన్ మంగళాయాతనం హరి లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణ నమోస్తుతే శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శచీపురందరాభ్యాం నమః ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః అరుంధతి వశిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః మాతాపితృభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః అయం ముహూర్త సుముహూర్తో అస్తు. ఆచమ్యా 3 సార్లు ఉద్దనీరుతో నీళ్లు తాగండి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. కాసిన్ని అక్షంతలు పీట క్రింద వేసుకోండి. ఉత్తిష్టంతు పూత పిశాచా ఏతే భూమిభారకా ఏతేషా మమిరోధేన బ్రహ్మకర్మ సమారభే అయం ముహూర్త సుముహూర్తో అస్తు. వినాయకుని బాగా ప్రార్థన చేసుకోండి. తొలుత అవిఘ్నమస్తు అనుచు దూర్జటి నందన నీకు మొక్కెదన్
ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద ఏకదంతా నా వలపటి చేతి గంటమున్ వాక్కునన్ ఎప్పుడు బాయకుండిమి తలపున నిన్ను వేడెదన్ దైవగణాధిపా లోకనాయక తుండము నేకదంతమున్ తోరపు బొజ్జయు వామహస్తమున్ మొండుగమ్మోయు గజ్జలున్ మెల్లని చూపులు మందహాసమున్ కొండగ గుజ్జు రూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జవైయుండడి పార్వతీతనయవోయి గణాధిపా నీకు మ్రొక్కెదన్ తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలచితినే హేరంబుని తలచితి నా విఘ్నములను తొలగించుటకున్. ఈ విధంగా వినాయకుని బాగా ప్రార్థన చేసుకొని ప్రాణాయామం చేయాలి. అంటే గాలిని గట్టిగా పీల్చి వదిలేయాలి. తెలిస్తే చేయండి, లేకపోతే కొన్ని అక్షంతలు వాసన చూసి మీ వెనక వైపు వేసుకోండి. ఓం దైవీ గాయత్రీ దందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సరితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృత బ్రహ్మ భూర్భువస్సువరోం. తర్వాత ఇప్పుడు సంకల్పం చేయాలి. అక్షంతలు చేతిలో తీసుకొని మమ అని చెప్పండి. మమ ఉపాత్త సమస్త ధృతక్షేద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభనముహూర్తే శ్రీ మహావిష్ణోరాధ్య ప్రవర్ధ్యమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వరమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే. ఇప్పుడు మీరు ఏ ప్రాంతం వారైతే ఆ ప్రాంతం పేరు చెప్పుకోండి. సమస్త బ్రాహ్మణ హరిహర గురు సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ఈ సంవత్సరం పేరు చెప్పండి. నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాంతిథౌ వాసరా వాసరస్తు శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. మీ గోత్రం పేరు చెప్పండి. గోత్రస్య మీ పేరు చెప్పండి. నామధేయస్య సహకుటుంబస్య మమ అని చెప్పండి. ఇది కూడా చెప్పండి. ఉపాత్త ధృతక్షేద్వార శ్రీ మహాగణాధిపతిం దేవం ముద్దిశ్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలసిద్ధ్యర్థం సకల విద్యా ప్రాప్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం శ్రీమాన్. మీ గోత్రం పేరు చెప్పండి. గోత్రస్య మీ పేరు చెప్పండి. నామధేయస్య అహం కరిష్యే. చేతిలో నీళ్లు పోసుకొని అక్షంతలను వదిలివేయండి. తదంగత్వేన కలశ పూజనాంచ కరిష్యే. నీళ్లను త్రాకండి. కలశే గంధ పుష్పాన్ని నిక్షిప్త్య మీ ముందు ఉంచుకున్న నీళ్ల గ్లాసుకు నాలుగు వైపులా గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్టు కూడా పెట్టి చిన్న పుష్పమును గ్లాసులో వేసి చేతితో మూసిపెట్టాలి. కలశస్య ముఖే విష్ణో కంఠే రుద్ర సమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాస్మృతాః కుక్షోతో సాగరః సర్వే సప్తద్వీపా వసుందరః ఋగ్వేదో యజుర్వేదో సామవేదో రుధర్వణ అంగేశ్చ సహితః సర్వే కలశాంబు సమాశ్రితాః గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయంతు మమ ధృతక్షేకారకాః కలశోదకేన పూజాద్రవ్యాన్ని దేవం ఆత్మానంచ సంప్రోక్ష. గ్లాసులోని నీటిని పుష్పముతో తీసుకొని
మీ ముందుగాను ప్రక్కగాను ఉన్న పూజా ద్రవ్యాల మీద, మండపం మీద, మీ మీద కూడా చల్లుకోవాలి. ఇక తర్వాత వినాయకుని పూజ ప్రారంభిద్దామా? అక్షంతలు తీసుకొని బాగా ప్రార్థన చేయండి. భవసంచిత పాపోఘ విద్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజం అహం భజే. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. స్వామివారి మీద అక్షంతలు వేయండి. మళ్ళీ అక్షంతలు తీసుకోండి. ఆవాహనం. అత్ర కచ్చ జగద్వన్య సురరాజార్జితేశ్వర అనాధనాద సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహనం సమర్పయామి. అక్షంతలు వేయండి. ఆసనం. మౌక్తికా పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః. రత్నఖచిత సింహాసనం సమర్పయామి. అక్షంతలు వేయండి. తరువాత అర్ఘ్యం. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహనార్ఘ్యామయా దత్తం గంధపుష్పాక్షరైర్యుతం శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. నీళ్లను వదలండి. పాద్యం. గజవక్త నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్తపాద్యమయా దత్తాం గృహాన ద్విరధానన శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళీ నీళ్లు వదలండి. ఆచమనం. అనాదనాద సర్వజ్ఞ గీర్వాణ పరిపూజిత మాచమానాం దేవతుభ్యం దత్తం మయా ప్రభో శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ నీళ్లు వదలండి. మధుపర్కం. దదీక్షీరసమాయుక్తం మధ్వాగ్యేన సమన్వితం మధుపర్కం గృహే నేధం గజవక్త నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః. మధుపర్కం సమర్పయామి. ఇప్పుడు ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇవన్నీ కలిపి ఉంచుకున్నాం కదా, అది ఇప్పుడు స్వామికి ఇవ్వాలి. తరువాత పంచామృత స్నానం. ఆ పంచామృతాలే స్వామికి ఇవ్వాలి. స్నానం పంచామృతైర్దేవ గృహేణ గణనాయక అనాధనాద సర్వజ్ఞ గీర్వాణ గణనాయక శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. తరువాత శుద్ధోదక స్నానం. గంగాది సర్వతీర్థేభ్య అమృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. అంటే స్వామివారిని నీళ్లతో అభిషేకించాలి. తరువాత వస్త్రం. ప్రత్తితో తయారు చేసుకున్న వస్త్రాలు కానీ లేకపోతే స్వామివారికి మీరు వస్త్రాలు సమర్పించుకోవాలనుకుంటే ఇప్పుడే సమర్పించుకోవాలి. రక్తవస్త్రద్వయంచారు దేవయోగ్యాంచ మంగళం శుభప్రదం గృహానత్వం లంబోదర హరాత్మజం శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం. ఇప్పుడు స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పించుకోవాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాతో ఆయుష్యమగ్రం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః రాజితం బ్రహ్మసూత్రం చ
కాంచనోత్తరయ్యకం గృహేణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. తరువాత గంధం. పారాందురాదర్శాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరేగుం సర్వభూతానాం తామిహోపహ్వయే స్త్రియం చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రోష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతం శ్రీ మహాగణాధిపతయే నమః గంధం సమర్పయామి. ఇప్పుడు అక్షంతలు. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహేణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి. స్వామివారి మీద అక్షంతలు వేయండి. అలంకరణార్థం ఆభరణాన్ని సమర్పయామి. స్వామి పైన అక్షంతలు వేయండి. ఆభరణాలు కూడా ఉంచవచ్చు. ఇప్పుడు స్వామివారిని పుష్పములతో పూజించాలి. సుగంధాని చ పుష్పాని జాతి కుంధముఖాని చ ఏకవింశతి పత్రాని సంగృహాన నమోస్తుతే. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణాయ నమః, లంబోధరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంభాయ నమః, స్కందపూర్వజాయ నమః, గణాధిపాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పుష్పాని పూజయామి. శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పై పూజయామి. శ్రీ మహాగణాధిపతయే నమః అధాంగ పూజ. ఇప్పుడు స్వామివారికి అధాంగ పూజ జరుగుతుంది. పూజయామి అన్నప్పుడల్లా స్వామివారి వద్ద పుష్పాలు వేస్తూ ఉండండి. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః జానినిం పూజయామి. విఘ్నరాజాయ నమః జంగై పూజయామి. అకువాహనాయ నమః కంఠం పూజయామి. స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి. పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. గజవక్తాయ నమః వక్తం పూజయామి. విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరం పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వాంగాని పూజయామి. శ్రీ మహాగణాధిపతయే నమః అధాంగ పూజాం చ కరిష్యే. అధ ఏకవింశతి పూజ. ఇప్పుడు స్వామివారికి 21 రకములైన ఆకులతో పూజించాలి. పత్రితో పూజ చేయాలి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. అరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. లంబోధరాయ నమః బదరీపత్రం పూజయామి. గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. భిన్నదంతాయ నమః
విష్ణుక్రాంతపత్రం పూజయామి. వటవే నమః దాడిమీ పత్రం పూజయామి. సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి. ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి. హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః జాజీ పత్రం పూజయామి. సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి. ఇభవక్తాయ నమః శమీ పత్రం పూజయామి. వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి. సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి. కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాని పూజయామి. అధ అష్టోత్తర శతనామావళి పూజాంచ కరిష్యే. ఇప్పుడు స్వామివారిని పత్రి, అక్షంతలు, పూలు అన్నిటితోనూ పూజ చేయవచ్చు. ఓం గజాననాయ నమః, గణాధ్యక్షాయ నమః, విఘ్నరాజాయ నమః, వినాయకాయ నమః, ద్వైమాతురాయ నమః, ప్రజ్ఞావిధయే నమః, విముఖాయ నమః, ప్రముఖాయ నమః, సుముఖాయ నమః, కృతినే నమః, సుప్రదీపాయ నమః, భవాత్మజాయ నమః, శృంగారినే నమః, ఆశ్రితవత్సలాయ నమః, శీఘ్రకారిణే నమః, శాశ్వతాయ నమః, బ్రహ్మచారినే నమః, సురాధ్యక్షాయ నమః, మహాగణపతే నమః, మాన్యాయ నమః, విశ్వదృషే నమః, విశ్వరక్షాకృతే నమః, మహాబలాయ నమః, పూష్టే నమః, హేరంబాయ నమః, లంబజటరాయ నమః, హ్రస్వగ్రీవాయ నమః, మహావీరాయ నమః, కంతినే నమః, మంగళస్వరాయ నమః, ప్రమదాయ నమః, విఘ్నకర్తే నమః, విఘ్నహంత్రే నమః, విశ్వనేత్రే నమః, విరాట్పతయే నమః, అవ్యక్తాయ నమః, కుజ్జరాసురభంజనాయ నమః, ప్రమోదాత్తనాయ నమః, మోదకప్రియాయ నమః, శాంతిమతే నమః, ధృతిమతే నమః, కృతిమతే నమః, కామినే నమః, కపితఫలప్రియాయ నమః, అపాకృతపరాక్రమాయ నమః, సత్యదర్శినే నమః, సంసారాంభునిదే నమః, అగ్రగణ్యాయ నమః, అగ్రగామినే నమః, అగ్రపూజ్యాయ నమః, మంత్రకృతే నమః, చామీకరప్రభాయ నమః, సర్వయంత్రే నమః, సర్వోపన్యాసాయ నమః, సర్వవిద్యాప్రదాయ నమః, సర్వనేత్రే నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః, సర్వసిద్ధయే నమః, పంచహస్తాయ నమః, మహోదరాయ నమః, మదోత్కటాయ నమః, కుమారగురవే నమః, అక్షోభ్యాయ నమః, శ్రీపతే నమః, పార్వతీనందనాయ నమః, ప్రభవే నమః, పతయే నమః, మహేషాయ నమః, మణికింకలమేకలాయ నమః, దివ్యాంగాయ నమః, సమస్తదేవతామూర్తయే నమః, సహిష్ణవే నమః, సతతోత్థితాయ నమః, విభూతికారిణే నమః, జిష్ణవే నమః, విష్ణవే నమః, బ్రహ్మరూపిణే నమః, విష్ణుప్రియాయ నమః, భక్తజీవితాయ నమః, జితమన్మథాయ నమః, ఐశ్వర్యకారణాయ నమః, జ్ఞాననిధయే నమః, యక్షకిన్నరసేవితాయ నమః, గౌరీసుతాయ నమః, బలాయ నమః, బలోతిథాయ నమః, గణాధిపాయ నమః, గంభీరనినదాయ నమః, సఖ్యై నమః, వటవే నమః, అభీష్టవరదాయ నమః, భక్తనిధయే నమః, భావగమ్యాయ నమః, మంగళప్రదాయ నమః, కళ్యాణగురవే నమః, ఉన్మత్తవేషాయ నమః, పరజితే నమః, శత్రుజితే నమః, సమస్తజగధారాయ నమః, సర్వైశ్వర్యప్రదాయ నమః, పురాణపురుషాయ నమః, ఆక్రాంతచితప్రభవే నమః, శ్రీవిఘ్నేశ్వరాయ నమః, భక్తపారిజాతాయ నమః, విఘ్నేశాయ నమః, శ్రీ సిద్ధివినాయకాయ నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. ఇతి శ్రీ మహాగణాధిపతయే నమః అష్టోత్తర శతనామ పూజనాంచ కరిష్యే. తరువాత ధూపం వెలిగించండి, అగరబత్తులు స్వామికి చూపించండి,
దశాంగం గగ్గులోపేతాం సుగంధం సుమనోహరం ఉమానుత నమస్తుభ్యం గృహాన వరధోభవ శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాగ్రాపయామి దీపం సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యాజితం మయా గృహేణ మంగళాదీపాం త్రైలోక్యం త్రిమిరాపహాం భక్త్యా దీప ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్ నరకోద్యారాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి నైవేద్యం. వినాయకునికి నైవేద్యం చేయవలసిన రకరకాలైన పండ్లు, పానీయాలు, పానకం, వడపప్పు, ఉండ్రాలు, భక్ష్యాలు అన్నీ స్వామికి నైవేద్యంగా పెట్టండి. సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవ చనముద్ఘై ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యంతహేచ్ఛం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహేణ నైవేద్యం మయా దత్తం వినాయక. చేతిలో నీళ్లు తీసుకోండి. ఓం భూర్భువస్వః తత్సరితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవునికి నైవేద్యం పెట్టే అన్నింటి మీద నీళ్లను చల్లండి. సత్యన్వర్తేన పరిష్యామి. నీళ్లను నైవేద్యం చుట్టూ త్రిప్పండి. అమృతమస్తు అమృతాపిధానమసి. ఓం ప్రాణాయ స్వాహ నీళ్లను వదలండి. అపానాయ స్వాహ నీళ్లను వదలండి. వ్యానాయ స్వాహ నీళ్లను వదలండి. ఉదానాయ స్వాహ నీళ్లను వదలండి. సమానాయ స్వాహ నీళ్లను వదలండి. మధ్యే మధ్యే అమృత పానీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః మహానైవేద్యం సమర్పయామి. తాంబూలం. స్వామివారి వద్ద తాంబూలాన్ని ఉంచండి. ఫూకీ ఫల సమాయుక్తాం నాగవల్లి దలైర్యుతం కర్పూరచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. నీరాజనం. స్వామివారికి కర్పూరం వెలిగించి చూపించండి. హిరణ్య భాత్రం మదో ఓ పూర్ణం దధాది మధవ్యో స్థానేతి ఏకదా బ్రాహ్మణోపహారతి ఏకదైవ యజమాన ఆయస్తేజో దధాతి సంప్రాతించ విరాతించ అభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాశస్యయాముకేతయా మానోసికుం సేధ్యామే లోకామస్వం పురుసందదతో అభిగ్రదగ్నాగై శ్రియా మా పరిపాదయా. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూరానందమంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనాంతరం ఆచమనీయం సమర్పయామి. నీళ్లను వదలండి. అధ దూర్వాయుగ్మ పూజ. పూజయామి అన్నప్పుడల్లా రెండేసి గరికపూసలు వేస్తూ ఉండండి. ఓం శ్రీ గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. అకువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. సర్వసిద్ధిప్రదాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఇభవక్తాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి. గరిక పూజల పూజ అయిపోయింది. తరువాత మంత్రపుష్పం. చేతిలో పుష్పాలు అక్షంతలు తీసుకొని లేచి నిలబడండి.
హరి ఓ ధాతా పురస్తాధ్యముదా జహారా చక్ర ప్రవిద్వాన్ ప్రతిజస్సతు సహ త్వమేవం విద్వానమృత ఇహ భవతి నాణ్య పందా అయనాయ విద్యతి సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వసంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వద పరమాన్నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమే వేదం పురుషస్వద్దిశముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వన్నారాయణ పరః నారాయణ పరో ధ్యాతాధ్యానం నారాయణ పరః యశ్చ కించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రోయతే వివ అంతర్బహిచ్చదసర్వం వ్యాప్య నారాయణస్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వసంభువం పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అధోనిష్టావితస్యాంతే నాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతో సంతదకుం శిలాభిస్థులం మత్యాకోశసన్నిభం తస్యాంతే సుచరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాచిర్విశ్వతో ముఖః సోగ్రభుగ్వజం తిష్టన్నాహారమజర కవి తిర్యగోర్ధ్వమదశ్యాయిరస్మయస్సతం తదా సంతాపయతిశ్యం దేహమాపాదనమస్తకః తస్య మధ్యే వహ్నిషికా అనీయోర్ధ్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్థాద్విజ్జుల్లేకే విభాస్వర నీవారశూకవత్తన్వీ పీతాభా ఆస్యచ్చనోపమా తస్యాశికాయా మధ్యే పరమా ఆత్మా వ్యవస్థితః సబ్రహ్మ సశివ సహరిస్సేందసోక్షర పరమస్వరాడ్ రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కూర్మహే సమే కామాం కామకామాయమస్యో కామేశ్వరో వై శ్రవణో దదాతో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోన్ నమః అంతఃచరైవోదేశు గుహాయాం విశ్వమూర్తిషో త్వం యజ్ఞస్త్వం వషట్కారస్వమింద్రస్వకుం రుద్రస్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి సంతతా మహాబోధ్యో దేవసోగురంద్రం వభోర్భవస్తు వరోం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంజనీసుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్న శ్రీనివాస ప్రచోదయాత్ ఈశానసర్వవిజ్ఞానాం ఈశ్వరసర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మనోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివో శ్రీమహాగణాధిపతయే నమః సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. చేతిలో ఉన్నటువంటి పుష్పములు అక్షంతలు స్వామివారి వద్ద వేసి నమస్కారం చేసుకోండి. ఆత్మప్రదక్షిణం, మీరు నిలుచున్న చోట్లోనే ఆత్మప్రదక్షిణం చేయండి. యాని కానిజ పాపాని ధర్మానిజ కృతాని చ తాని కాని ప్రదక్షంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవ పాహి మా కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో గణాధిప శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాం సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా
పరిపూర్ణం తదస్తుమే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాన్ భగవాన్ సర్వాత్మిక శ్రీ మహాగణాధిపతయే నమః. సుప్రీదో సుప్రసన్నో వరదో భవతు. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రసాదం శిరసా గృహ్ణామి. స్వామివారి వద్ద ఉన్నటువంటి అక్షంతలు తలపైన వేసుకోండి. ఇప్పుడు స్వామివారికి మనసులో నమస్కారం చేసుకోండి. అక్షంతలు పూలు తీసుకొని నేను చెప్పే కథ శ్రద్ధగా వినండి. కథ పూర్తయిన తర్వాత మీ యొక్క పెద్దవాళ్లతో ఆ అక్షంతలను తలపై వేయించుకోండి. ఇక కథ ప్రారంభిద్దామా? శ్రీ వినాయక వ్రతకథ గణపతి జననం. సూత మహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పిరి. పరమశివుని గూర్చి పూర్వం గజముఖాసురుడనేవాడు తన తపస్సుచే ఆయనను మెప్పించి కోరరాని వరం కోరినాడు. తనను ఎవరూ వధింపజాలని శక్తిని శివుడు తన ఉదరం నందే నివసించవలనని కోరినాడు. ఆ ప్రకారం శివుడు అతడి కుక్షి అందు బందీ అయినాడు. అతడు అజేయుడైనాడు. భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖహేతువైనది. జగత్తుకు శంకరుడు లేని స్థితి అది. జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువును ప్రార్థించింది. విష్ణుమూర్తి గంగిరెద్దువాణి వేషం ధరించినాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్ళాడు. గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించినాడు. గజముఖాసురుడు ఆనందంతో ఏమి కావాలనియో కోరుకోమన్నాడు. విష్ణుదేవుని వ్యూహం ఫలించింది. నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు. శివుని నందీశ్వరుని వశం చేయమన్నాడు. గజముఖాసురునికి శ్రీహరి వ్యూహం అర్థమైనది. తనకు ఆంత్యకాలం దాపురించిందని గుర్తించాడు. అయినా మాట తప్పుట కుదరదు. కుక్షి అందున్న శివుని ఉద్దేశించి, ప్రభు, శ్రీహరి ప్రభావమున నా జీవితం ముయ్యుచున్నది. నా అనంతరం నా శిరస్సు జగత్పూజ్యమగినట్లు నా చర్మమును నిరంతరం నువ్వు ధరించినట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశం చేశాడు. నందీశ్వరుడు అతని ఉదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కలిగించాడు. శివుడు గజముఖాసురుని శిరమును చర్మమును తీసుకొని స్వస్థలానికి వెళ్ళాడు. అక్కడ పార్వతి భర్త రాకను గురించి పరమానందంతో భర్తకు స్వాగతం పలుకుటకై సన్నాహమవుచున్నది. తనలో తాను ఉల్లాసిస్తూ స్నానాలంకారముల ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో ఆ ఉల్లాసంలో పరధ్యానంగా ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించింది. దానికి ప్రాణప్రతిష్ఠ చేయవలననిపించింది. అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వతరాజు ద్వారా గణేష మంత్రమును పొందింది. ఆ మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందర బాలుణ్ణి వాకిటనందు ఉంచి తన పనులకై లోనికి వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిటనున్న బాలుడు అతడిని అభ్యంతర మందిరంలోనికి పోనివ్వక నిలువరించినాడు. తన మందిరమున తనకే అటకాయింప శివుడు రౌద్రంతో ఆ బాలుని శిరఛేదనం చేసి లోనికి వెళ్ళాడు. జరిగిన దానిని చూసి పార్వతి విలపించింది. శివుడును చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికించి ఆ శిరమునకు శాశ్వతత్వమును త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు. విగత జీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకునికి వాహనమై శాశ్వత స్థానమును పొందాడు. గణపతిని ముందు పూజించాలి. గణేశుడు అగ్రపూజ్యుడు, ఆదిదేవుడు, విఘ్నేశ్వరుడు. కానీ ప్రకృతి గజానన మూర్తి మాటేమిటి? ఆ గజానునికి ఆ స్థానం కలగవలసి ఉంది. శివుని రెండవ కుమారునిగా వెలసిన కుమారస్వామి తనకు ఆ స్థానమును కోరినాడు. శివుడు ఇరువురికీ పోటీ పెట్టినాడు. మీలో ఎవరు ముల్లోకముల్లోని పవిత్ర నదీ స్నానములు చేసి ముందుగా నా వద్దకు వచ్చెదరో వానికి ఆధిపత్యం లభిస్తుందన్నాడు. కుమారస్వామి చురుగుగా సులువుగా సాగివెళ్ళాడు.
గజాననుడు మిగిలిపోయినాడు. త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు ఉపాయమర్థించాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. వారములు అనగా జలములు, జలములన్నీయు నారాయణుని ఆధీనములు అనగా ఆ మంత్ర ఆధీనములు. మంత్ర ప్రభావమున ప్రతి తీర్థ స్నానమందున కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. వినాయకునికే ఆధిపత్యం లభించింది. చంద్రుని పరిహాసం. గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజ్యుడు, జగద్వంజుడు. ఈ విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని వింత రూపమునకు విరగబడి నవ్వాడు. అందులకు పార్వతీదేవి చంద్రుణ్ణి చూసి శపించింది. అందువలన చంద్రుని యొక్క మాన్యత నశించింది. అతడి పట్ల లోకము విముఖత వహించాలి అనగా అతడిని చూడరాదు, చూసిన ఎడల నీలాపలిందలు తప్పవు. చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండా ఎట్లా ఉంటారు? నీలాపనిందల మధ్య జీవితములు ఎలా సాగుతాయి? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందాడు. లోకులను ఈ శాపం నుండి విముక్తికై దేవదేవుని ప్రార్థించాడు. కరుణామయుడగు ఆ దేవుడు విముక్తికై ఉపాయం సూచించాడు. భాద్రపద శుద్ధ చవితి నాడు తన పూజ చేసి లేదా కథను చెప్పుకొని అక్షంతలు శిరమున ధరించిన ఎడల నిష్కలంక జీవితంలో సాధ్యమగునని అనుగ్రహించినాడు. ఇది నిజమని అందరికీ చెప్పబడినది. దీని అందు పొరపాటు జరిగితే ఎంతవారికైనా నీలాపనిందలు తగవని శమంతకమోపన్యాసం ద్వారా చెప్పబడింది. ఒకానక వినాయక చతుర్దశి సందర్భమున శ్రీకృష్ణ పరమాత్మ పాలలో చంద్రబింబం చూచుట సంభవించింది. దాని దుష్ఫలితము ఆయనకునూ తప్పలేదు. సత్రాజిత్తు అనేవాడు సూర్యోపాసనచే శమంతకమని మణిని సంపాదించాడు. దినమునకు 8 బారూల బంగారం నీయగల మణి అది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినది కాదని ధర్మజ్ఞుడు శ్రీకృష్ణుడు భావించాడు. ఆ విషయము సత్రాజిత్తునకు సూచించినాడు. అతడికి ఆ సూచన రుచించలేదు. అనంతరం సత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు విలాసంగా ఆ మణిని ధరించి వేటకై అడవికి వెళ్ళినాడు. అది అతడికి నాశనహేతువైనది. ఆ మణిని చూసి మాంసఖండమని భావించి సింహం ఒకటి అతడిని వెంటాడి చంపి మణిని నోట కరుచుకొని తీసుకొని పోయింది. నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభంలో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందల పాలు చేశాడు. ఆ నిందను పాపుకొనటకు శ్రీకృష్ణుని కర్తవ్యమైనది. అడవిలో అన్వేషణ సాగించాడు. ఒకచోట ప్రసేనుని కళేబరం కనిపించింది. అంతట కనిపించిన సింహపు కాలిజాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము బల్లూకము పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు బల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోనికి వెళ్ళాయి. గుహలో ఒక బాలిక పడుకున్న ఊయాల తొట్టికి మణి వ్రేలాడగట్టబడి ఉన్నది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరముగా అరుచుచూ ఒక బల్లూకం అతనిపై పడింది. భీకర సమరం సాగింది. ఒక దినము కాదు, 2 కాదు, 24 క్రమంగా ఆ బల్లూకమునకు శక్తి క్షీణింపజొచ్చింది. అది సామాన్య బల్లూకం కాదు, మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు. రామాయణ కాలం నాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడవక నిలిచి ఉన్నాడు. అజేయుడతడు. ఎవరి వల్లనూ అతడు క్షీణింపడకు ప్రశ్నే లేదు. ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే ఇది సాధ్యం. ఈ విషయం తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుచున్నది శ్రీరామచంద్రునితోనేనని గుర్తించి స్తోత్రం చేయనారంభించాడు. అది త్రేతాయుగపు గాథ. ఇది ద్వాపర యుగము. ఆ అవతారంలో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరం కోరుకోమనగా అవివేకంతో జాంబవంతుడు స్వయంగా శ్రీరామచంద్రునితోనే ద్వంద్వయుద్ధమును కోరినాడు. అది శ్రీరామ కార్యం కాదు కావున అప్పుడు నెరవేరలేదు. అవివేకంతో అతడు కోరిన జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమైనది. ఇప్పుడు కర్మ పరిపక్వమైనది. నేడి రూపమున ఆ ద్వంద్వయుద్ధం సంఘటిల్లినది. అవివేకం వైదొలిగినది. అహంభావం నశించింది. శరీరం శిథిలమైనది. జీవితేచ్ఛ నశించింది. శ్రీకృష్ణ పరమాత్మ రూపమున తనను అనుగ్రహించిన ఆ శ్రీరామచంద్రునకు ప్రణమిల్లి ఆ మణిని దానితో పాటు తన కుమార్తె జాంబవంతిని అప్పగించి కర్మబంధ విముక్తునందాడు జాంబవంతుడు. శ్రీకృష్ణుడు
మణిని తీసుకొని నగరమునకు వెళ్ళి పురజనులకు గావించి జరిగిన యథార్థమును వివరించి నిందబాపుకున్నాడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపం చెంది మణిని తన కుమార్తెకు సత్యభామను శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేశాడు. ధర్మజ్ఞుడు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు. వినాయక వ్రతం చేశాక చంద్రబింబమును చూచడం వలన జరుగు విపరీతమును స్వయంగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ లోకుల ఎడల పరమదయాలువై భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని యథాశక్తి పూజించి ఆ శమంతకమని కథను అనగా అందలి హితబోధను చెప్పుకొని గణేశతత్వం పట్ల భక్తి వినయములతో శిరమున అక్షంతలు ధరించిన ఎడల నాడు చంద్రదర్శనం చేసినను నీలాపనిందలు ఉండవని లోకులకు వరమిచ్చాడు. అది మొదలు మనకు శమంతకమని గాథను వినుట సాంప్రదాయమైనది. ఇది వినాయకుని కథ. ఇప్పుడు కథ అక్షంతలు తలపై వేసుకోండి. ఇప్పుడు మంగళహారతి. శ్రీ గౌరీపుత్రునకు సిద్ధగణనాథునకు మత్తే భవక్తునకు జయమంగళం. వరమూషికోత్తమా వాహనునకు దివిజేంద్రవంజునకు జయమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. పూజించు వారికి పుణ్యములు సమకూర్చి రక్షించుచున్నట్టి ఘననాథుని. ఉండ్రాలు పాయసము పానకము వడపప్పు నైవేద్యముగా నీకు అర్పించెదం. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. చదువులను ధనములను పుత్రులను ఆరోగ్యమిచ్చేటి ఘననాథ జయమంగళం. భాద్రపద చవితిన నిను పూజ చేయగా కరుణించు మా స్వామి జయమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. అఖిల విద్యలకు అధినేత వైనట్టి గీర్వాణ వంజునకు జయమంగళం. పూనూగ కస్తూరి మంచి పుష్పములను అర్పించెదము నీకు జయమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ఇప్పుడు స్వామివారి వద్ద నున్న తీర్థప్రసాదములు మీరు తీసుకొని అందరికీ పంచండి. సర్వేజన సుఖినో భవంతు.